దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను బానిసత్వం నుండి మోషే ద్వారా విడిపించిన తరువాత వారు కనానుకు బయలు వెళ్ళిరి వారు ప్రయాణమై హోరేబు దాటిన తరువాత అమలేఖీయులు వచ్చి రెఫిదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే ఎహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేఖీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కుండ శిఖరము మీద నేను యహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేఖీలతో యుద్ధం ఆడాను మోషే అహరోను హూరు అనువారు ఆ కుండ ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేఖీయులు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారొక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి అహారోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండేను అట్లు యహోశువా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను అప్పుడు యహోవా మోషేతో నిట్లనెను నేను అమలేకుల పేరు ఆకాశం క్రిందనుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యహోషువాకు వినిపించుము తరువాత మోస యొక్క బలిపీఠమును కట్టి దానికి ఎహోవా నిస్సే అని పేరు పెట్టి అమలేఖీయులు తమ చేతిని ఎహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎహోవాకు అమాలేఖీయులతో తరతరముల వరకు యుద్ధమనెను ప్రియులార మోష చేసిన ప్రార్థన ఇస్రాయేలీలకు జయాన్నిచ్చింది ఆయన చేతులు దించగానే వారు గెలవలేకపోయిరి అప్పుడు ఆహారము హోరులు మోస చేతులను ఎత్తి ఆయనకు సహకరించిరి మనం కూడా మన కుటుంబమును గురించి మోసేవలే ప్రార్థించు ప్రార్థించేవారమై ఉండాలి మనం ప్రార్థించుటకు బలహీనులమైనప్పుడు మన కుటుంబంలోని వారు మనకు సహకారులై ఉండాలి అందుకే కుటుంబ ప్రార్థన ప్రతిదినం చేయువారమై ఉండాలి మనం చేసే కుటుంబ ప్రార్థనల వలన సాతాను మనలను జయించలేక అమలేఖీయుల వలె పారిపోతాడు అందుకే ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో పాల్గొనే వారమై ఉందాం కంఠత వాక్యం మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ఎహోవా నిస్సి అని పేరు పెట్టాను నిర్గమకాండము పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనం మీకు ఒక ప్రశ్న మోషే అమాలేఖీయులతో యుద్ధము చేయుటకు మనుషులను ఏర్పరచుకోనుమని ఎవరికి చెప్పాను